నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాట రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. కర్కాట రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే అందులో ఎక్కువగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఆర్థికంగా గొప్పగా కాకపోయినా అవసరాలకు ఇబ్బంది లేని ఆర్థిక పరిస్థితి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఒడిదుడుకును అధిగమిస్తారు. మీ స్థాయిని మీ స్థానాన్ని కష్టపడి నిలబెట్టుకుంటారు. మిమ్మల్ని కీలక సమయంలో ఆదుకుంటాడని భావించిన వ్యక్తి భీష్ముని వలె అస్త్రసన్యాసం చేస్తాడు. మీరు ఒంటరి పోరాటం చేసి విషయాలను చక్కబెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలు బాగుంటాయి. కొన్ని ఆరోపణలు వచ్చినా అవి అబద్ధమని తేలిపోతుంది. విద్యా సంస్థలకు మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. మీ నేతృత్వంలో నడిచే సామాజిక సంస్థలకు, అనాథ శరణాలయమైన వాటికి, ఆధ్యాత్మిక సంస్థలకు విరాళాలు అందుతాయి. కుటుంబ సమస్యలు కొంత ఇబ్బందికరంగా మారతాయి. గతించిన వ్యక్తి జ్ఞాపకాలు ప్రతి సందర్భంలోనూ గుర్తుకు వస్తాయి. సౌఖ్యాలు అనుభవించవలసిన వారు శాశ్వతంగా దూరమై ఆ సౌఖ్యాలు మీరు అనుభవించవలసిన స్థితిలో మనసు, గుండె మొద్దుబారి ఉన్నట్టుగా నిస్సహాయ స్థితి ఆవరిస్తుంది. కాలం అనే మహాసముద్రాన్ని ఈదగలిగే శక్తి మానవుడికి లేదని చెప్పని గ్రహిస్తారు. సరిపెట్టుకోవటం, మరచిపోవటం తప్పనిసరి అని తెలుస్తుంది. పరిష్కారం లేనటువంటి సమస్యల గురించి ఆలోచించడం, యాంత్రికంగా మీ పనులను నిమగ్నం అవుతారు. చండ సముద్రంతో చెవులను కాల్చునట్టి కొన్ని నిజాలను భరించి తీరవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బంధువులలో, స్నేహితులలో వైషమ్యాలు పెసరలకుండా, విధ్వంసాలు దారితీయకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి గ్రూపు సర్వీసులకు ఎంపికవుతారు. విద్యారంగంలో ఘన విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తారు. అనుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. ఆహార ధాన్యాల వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, నీళ్ల వ్యాపారాలు, విద్యా సంస్థల యజమానులు, డాక్టర్లు మంచి ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా ఆశించిన దానికన్నా ఎక్కువగా సంపాదిస్తారు. నికృష్టమైన వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన కాలం. పునర్వివాహ పవిత్రాలు ఫలిస్తాయి. శుభకార్యాల విషయంలో ముందంజలో ఉంటారు. కుదరవు అనుకున్నటువంటి సంబంధాలు కూడా కుదురుతాయి. వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. ఘనంగా కాకపోయినా దాదాపుగా బాగానే చేయగలుగుతారు. మొత్తం మీద వివాహ సంబంధాల విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మికంగా సంబంధాలు కుదురుతాయి. ఇది స్త్రీలకి, పురుషులకి ఇద్దరికీ కూడాను వర్తిస్తుంది. ఆర్థికంగా ఆశించిన దానికన్నా ఎక్కువగా సంపాదిస్తారు. ద్వితీయార్థంలో నికృష్ట, అదేవిధంగా మీడియా తోడ్పాటు లభిస్తుంది. దిక్కుదోచని స్థితిలో ఉన్న బంధువులను ఆదుకుంటారు. రౌడీలు, అసాంఘిక శక్తులను మీ పేరు బయటపెట్టకుండా చట్టానికి పట్టిస్తారు. మీ కార్యక్రమాలు, సంస్థల పర్యవేక్షణకు సమర్థులైన వారిని నియమిస్తారు. ఆంతరంగిక సలహాలు పాటించి ప్రయోజనం పొందుతారు. అనుమానాలను నివృత్తి చేసుకుని పాత మిత్రులను తిరిగి దరి చేర్చుకుంటారు. ఈ కర్కాట రాశి వారు ఈ సంవత్సరం అఘోర పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇది జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి శ్రీశైలంలో మా ఆశ్రమంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి హోమం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాట రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం ఎలా ఉందో పరిశీలిద్దాం. కర్కాట రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. సంవత్సరం ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ కలుసుబాటు ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం కాస్త ఆలస్యంగా అందుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షల సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. బ్యాంకు ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు సాధిస్తారు. గతంలో వచ్చినటువంటి మంచి సంబంధాలను తిరస్కరించేందుకు ఇప్పుడు బాధపడతారు. కొన్ని సంబంధాలు దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతాయి. దైవానుగ్రహం వల్ల ఎట్టకేలకు మంచి సంబంధం కుదురుతుంది. వివాహ జీవితంలో ఆటుపొట్టను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. యంత్రంలా పనిచేయవలసి ఉంటుంది. గడియారంతో పాటు జీవన గమనం నడుస్తుంది. ఆర్థిక పురోగతి బాగుంటుంది. మీరు పొదుపు చేసే ధనాన్ని, మీకు నెలనెలా వచ్చే ఆదాయాన్ని ఏదో విధంగా చేజిక్కించుకోవాలని కొంతమంది కనిపెట్టుకుని కూర్చుంటారు.
ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. అధ్యాపకుల వైఖరి వల్ల నష్టం జరుగుతుంది. 1-2 మార్కుల తేడాతో పరీక్షా ఫలితాల్లో మార్పులు రావచ్చు. రీవాల్యుయేషన్ లాభిస్తుంది. సామాజిక పరమైన గొడవలు మార్పులు మీపై ప్రభావం చూపిస్తాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. కేశ సంరక్షణకు తగిన ప్రాముఖ్యతనివ్వండి. జుట్టు రాలిపోనివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎలర్జీ ప్రాబ్లమ్స్, చెవి ముక్కు గొంతు సంబంధిత సమస్యలు, మోకాళ్ళ నొప్పులు బాధించవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి వాటికి ఎంపిక అవుతారు. సమాజంలో మంచి పేరు ఉంటుంది. పాత మిత్రులు మళ్ళీ దగ్గరవుతారు. అభిమానులు, మిత్రుల మిసుగులో ఉన్న వ్యక్తుల నిజరూపం కాస్త ఆలస్యంగా తెలుసుకుంటారు. దూరప్రాంత విద్య, ఉద్యోగ అవకాశాలు, శనిగ్రహ అనుకూల ప్రభావం వల్ల విజయవంతం అవుతాయి. మీరు సరి అయిన దారిలో వెళుతూ ఉంటే మీరు నమ్మినటువంటి సన్నిహిత వర్గం వక్ర మార్గంలో వెళ్ళమని సలహా చెప్తారు. దైవానుగ్రహం వల్ల నష్టపోకుండా సరి అయిన దారిలోనే వెళ్తారు. ప్రతి విషయానికి ఇతరులపై అధికంగా ఆధారపడటం మంచిది కాదని గ్రహిస్తారు. సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో మరియు క్రీడారంగంలో మంచి విజయాలు నమోదు చేసుకుంటారు. నిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. ప్రతి ఆదివారం సర్వరక్షా చూర్ణంతో స్నానం ఆచరించండి. నవగ్రహ బాధల నుండి దూరంగా ఉంటారు. దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు. ఆర్థికంగా ఇబ్బంది పడతారు. ప్రేమ వివాహాలు ప్రధానమైనటువంటి ప్రస్థాన అంశాలు అవుతాయి. 3 నెలలు మానసికమైన అశాంతి ఏర్పడుతుంది. ముఖ్యమైన విషయాల్లో పెద్దలతో తల్లిదండ్రులతో విభేదాలు ఏర్పడతాయి. పొరపాటు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. పెద్దల మాటలు వినడమే మీకు శ్రేయస్కరం. న్యాయపరమైన చిక్కుల నుండి బయటపడటానికి న్యాయ నిపుణులను సంప్రదిస్తారు. అవివాహితులైన స్త్రీలకు వివాహం జరుగుతుంది. నిత్యం ఆరావళి కుంకుమంతో, శ్రీలక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. నూతన ఉద్యోగాలు మంచి అనుభూతినే కలిగిస్తాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసం వలన స్వయంకృత అపరాధాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద ఈ సంవత్సరం మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది. పురి స్త్రీలు, కన్యలు రుద్రాక్షను ధరించరాదు. వితంతువులు ధరించవచ్చు. ఇదంతా హైటెక్ కాలం. అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383.